దేశ విదేశాల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటి చెప్పాలన్న, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని మానవతా దృక్పథాన్ని చాటాలన్న, సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం చేయాలన్న ఒకే ఒక్కడు, ఆ ఒకే ఒక్కడు వేముల శరత్చంద్ర గారు మనతో ఉన్నారు. నమస్కారం. ఇందూరు నుంచి దేశ విదేశాల వరకు మీ ప్రయాణం ఎట్లా కొనసాగింది? ఒక మారుమూల గ్రామం నుంచి విదేశాల్లో ఇన్ని పేరు ప్రఖ్యాతలు గడించారు, దీని వెనకాల మీరు పడ్డ కష్టాలేంటి, మీ కృషి? నిజం చెప్పాలంటే నేను ఒక మామూలు వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. నాట్ ఈవెన్ మధ్యతరగతి కూడా కాదు, మామూలు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను. నేను 10 మంది అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెళ్ళ మధ్యన నేను అందరికంటే చిన్నవాడిని. నేను అందరూ నన్ను ముందుండి చదివించారు. చదువు ఒక్కటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ సంపాదించిన తర్వాత ఇంకెప్పుడు వెనక్కి చూసుకోలేదు నేను. అదేవిధంగా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన బ్యాక్గ్రౌండ్తో అగ్రికల్చర్ పైన కానీ, వ్యవసాయం పైన కానీ, విద్యార్థి రాజకీయాలపైన కానీ మక్కువ చూపించేందుకు ఇప్పుడు ప్రస్తుత ప్రశాంత్ రెడ్డి గారి రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి తండ్రి సురేందర్ రెడ్డి నాకు సోదరుడు, వరుస అవుతాడు. ఆయన నన్ను ప్రతి దగ్గర ముందుండి నడిపించిండు. ప్రజాసేవ చేయాలన్నా పూర్వ విద్యార్థులకు, పూర్వ కొంత మా ఊర్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గుడిలో కూడా ప్రవేశం ఉండేది కాదు మా సురేందర్ రెడ్డి అన్న. ఇట్లాంటి అన్నిట్లలో మాకు ఉత్తేజం కల్పించిండు. చదువుకోవడం ఒక్కటే కాదు, చదువుకు నా నీ ఒక్కడికే కాకుండా ఇంకో 10 మందికి ఉపయోగపడేలా మమ్మల్ని తీర్చిదిద్ది. రాజకీయ నేపథ్యంలో నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీకు ప్రజా సేవలో మీరు ఈజీగా వెళ్ళగలిగారు. ఈజీగా వెళ్ళగలిగా. అంతకంటే ముందు కాంగ్రెస్ వ్యతిరేక కుటుంబం మాది, తెలుగుదేశంలో కానీ తర్వాత టీఆర్ఎస్లో కానీ. సరే, ఏదేమైనా ఏ పార్టీ అయినప్పటికీ రాజకీయ నేపథ్యం మీది, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీరు ప్రజల బాగోగులు బాగా చూసుకునే ప్రయత్నం. అది కరెక్ట్, అది ప్రజల. ఇంకోటి ఏంటంటే నేను వ్యవసాయం చేసి వచ్చినా నేను. ఇక్కడ ఉంటే నేను ఐ కెన్ సే యాజ్ అ ఫార్మర్గా నేను ఐ ఫీల్ ప్రౌడ్ టు ఫీల్ యాజ్ అ ఫార్మర్. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను. సార్, మీ బాల్యం, మీ విద్య ఎలా కొనసాగింది, మీ బాల్యం అంతా ఎలా గడిచింది అసలు? నేను నిజం చెప్పాలంటే మా ఊర్లోనే చదువుకున్నాను, వేల్పూర్లో జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాను, అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను, ఇంటర్మీడియట్ ఆర్మూర్లో చదువుకున్నాను, డిగ్రీ ఆర్మూర్లో చదువుకున్నాను, ఉస్మాన్ యూనివర్సిటీ ఇక్కడే చదివాను. నా గ్రామీణ నేపథ్యము ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చిన తర్వాత కూడా నాకు చాలా కలిసి వచ్చింది. కొన్ని ప్లేస్ కొన్ని సమయాలలో ఇది ఎదుర్కొన్నా కూడా, బట్ గ్రామీణ నేపథ్యము అందరినీ ఇక్కడ కలవడానికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారందరినీ కలవడానికి ఇదైంది. ప్లస్ మా కాలేజ్ మా వేల్పూర్ నుంచి, మా స్కూల్ నుంచి చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్, చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా అయ్యారు. ఆ స్కూల్లో చదివిన జిల్లా పరిషత్ స్కూల్, వేల్పూర్ జిల్లా పరిషత్ స్కూల్లో చదవడము, అక్కడ చదువుకున్నాను చెప్పడం నాకు ఎంతో గర్వకారణం. గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు మీకు మీ చిన్నతనంలో మీకు ఉన్న ఏదైనా స్వీట్ మెమరీ ఉంది? చిన్నతనంలో ఊర్లో ప్రతి అడుగు తెలుసు నాకు. ఇప్పుడు కొన్ని కొత్త ఇండ్లు అయినాయి కానీ నాకు ప్రతి అడుగు తెలుసు. మొన్న ఊరికి పోయినప్పుడు కూడా అన్నీ చూసి వచ్చినాను. మా ఊర్లో ఇప్పుడు వాగు ఉండేది, అప్పుడు నీళ్ళు కాను ఒక 25-30 సంవత్సరాల కిందట వాగులో నీళ్లు బాగుతుండే. ఆ తర్వాత ఈ 30 ఏళ్ళు లాస్ట్ గత 30-40 సంవత్సరాలు మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ వాగు చుట్టూరా చెక్ డ్యామ్స్ కట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఉంది మా దగ్గర, ఎక్కడ చూసినా గ్రౌండ్ వాటర్ పెరుగుతూ ఉంది. అక్కడ పల్లెలకు పోతుంటే, మొన్న మా మండలికి పోతుంటే, మా ఊరికి పోతుంటే అసలు అక్కడ నుంచి రాబోదు కాలేదు నాకు. ఉంది, ఇంకా ఉంది, ఉందా వెళ్తుంటాను, ఉంది ఉంది. మేము ఇంకా మా అన్నయ్య ఇంకా వ్యవసాయం కూడా చేస్తాడు అక్కడ. సార్, ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఆలయ ప్రవేశం లేదు అనే ఒక విషయం ఇందాక ప్రస్తావించారు కదా, ఇప్పటికీ కూడా ఆలయ ప్రవేశాలు చాలా చోట్ల లేవు. కానీ మీరు ఆ కాలంలోనే, ఆ టైంలోనే ఆలయ ప్రవేశం చేయించాలంటున్నారు కదా, అది ఎలా సాధ్యమైంది మీతో? ఇప్పుడు సురేందర్ రెడ్డి అని నేను చెప్పాను కదా, మా పెద్దన్న కొడుకు, ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ రోజులలో ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్న తర్వాత, ఊరికి వచ్చిన తర్వాత ఆయన ఈ సమాజ సేవ చేస్తున్నప్పుడు, ఊరికి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు, తను పుట్టిన గడ్డకి ఏమైనా చేయాలనుకున్నప్పుడు అట్లాంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైంది ఆయన. సో ఆయన నేపథ్యంలోనే మేము ఇవన్నీ నేర్చుకున్నాం అక్కడ ప్రజలకు ఏం చేయాలి అని చెప్పి. చేస్తున్నాము యూత్ క్లబ్ల ద్వారా, మేము ఇంతకుముందు చేసాము, ఇప్పుడు కూడా ఎవరు ముందుకు వచ్చినా నా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీ ఊరు నుంచి ఒకసారి మళ్ళీ మీరు విదేశాల్లోకి వద్దాం. మీరు విదేశాల్లో ఉండి కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళు, తెలంగాణలో పుట్టిన వాళ్ళే జై తెలంగాణ అనడానికి
ఇబ్బంది పడుతున్న సమయంలో, ఆలోచిస్తున్న సమయంలో విదేశాల్లో ఉండి కానీ, వాస్తవానికి విదేశాల్లో ఉన్న వాళ్ళకు విలేజ్లో ఏం జరుగుతుంది, అసలు ఇండియా గురించే పట్టించుకొని పరిస్థితులు ఉంటాయి, అంత బిజీ బిజీ హడావిడి లైఫ్లో ఉంటారు. అట్లాంటి సమయంలో కూడా మీరు అంత బిజీ లైఫ్లో కూడా నా తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవాలని, జై తెలంగాణ అనే అంత సమయం మీకు ఎక్కడ దొరికింది? ఎందుకు అసలు జై తెలంగాణ తెలంగాణ ఉద్యమంలోనికి మిమ్మల్ని ఏ విషయాలు మిమ్మల్ని తీసుకొచ్చినాయి అని చెప్పుకోవచ్చు ప్రధానంగా? ఇది నేను లేట్ 80s, 86-87 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేవాడిని నేను. అప్పుడు ఏబీపీ ద్వారా నేను కాలేజ్లో సెక్రటరీగా, హాస్టల్స్లో విద్యార్థి నాయకుడిగా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని అప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి అంటే, మన తెలంగాణకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ఏదైనా ఆంధ్రాలో అయితే, ఆంధ్ర కాలేజెస్లో వాళ్ళు లెక్చరర్గా సెలెక్ట్ అయితే, వాళ్ళు మన ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని విద్యార్థులని వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకోకపోయేది. మీరు తెలంగాణ వాళ్ళు, మీరు మీ మా సంస్థలలో మీరు ఉద్యోగం చేయడానికి పనికిరాదు అని చెప్పి వాళ్ళని జాయిన్ చేసుకోకపోయేది. అదే టైంలో ఎవరైనా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ జాయిన్ కావడానికి వచ్చినప్పుడు, మా వంతుగా ఎవరైనా వచ్చి మామూలు అడిగినప్పుడు, సార్ నా దగ్గర టీసీ లేదు అన్న, నా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు అన్న, నా దగ్గర ఒక 50 రూపాయలు తక్కువ పడుతుంది అంటే, వాళ్ళకు పక్కకు ఉండి మేము ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇప్పించినాము. కానీ మన వాళ్ళకు వచ్చేటప్పటికి వాళ్ళు అన్యాయం చేసిండు. అది ఆ నేపథ్యము నాకు ప్రత్యేక తెలంగాణ అయితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన చదువుకున్న వాళ్ళు, ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఆ రోజులలోనే మేము తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అని కాదు, కానీ తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద ఉస్మానియా యూనివర్సిటీలో హక్కుల కోసం పోరాడేది. ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్లు పెట్టిన, ఓ బాహటంగా బహిరంగంగా మీటింగ్లు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. అనుకున్నారా ఎప్పుడన్నా విద్యార్థి స్థాయిలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ సాధ్యమవుతుంది, ఏదైనా ఖచ్చితంగా కొట్లాడితే సాధ్యమయ్యే పని అని ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు కొంచెం ఇదే నమ్మకం ఎక్కువే, నాకు తెలంగాణ అంటే నమ్మకం ఎక్కువే. అది నిజమైంది, ఆ నిజమైన తెలంగాణలో ఇప్పటికి ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది, ఇంకా విద్యా సంస్థలు ఇంకా డెవలప్ కావాలి, ఇంకా ఉద్యోగాలు మన వాళ్ళకే రావాలి. ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుంది, బట్ ఆ ఆలస్యమైన దాన్ని కూడా మనము సరిదిద్దుకోవాలి. తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ని మీరు రాజకీయ శక్తులకు ఇస్తారా, విద్యార్థి సంఘాలకు ఇస్తారా? విద్యార్థి సంఘాలు ప్రాణాలు వదిలిచారు. రాజకీయాలు అనేది ముందుగా మనం స్ట్రైక్లలో దాంట్లో దీంట్లో విద్యార్థులు ఖచ్చితంగా ఉంటారు. రాజకీయ పార్టీలు ఏది చేసినా కూడా, ఉద్యమాలు చేపట్టినా ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది విద్యార్థులే. దాంట్లో విద్యార్థులకు ఎనలేని సంబంధం ఉంది, వాళ్ళ పాత్ర అసలు శ్లాఘనీయమైనది. వాళ్ళది విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత తెలంగాణ కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? తెలంగాణ పోరాటం కోసం మీరు ఎలాంటి నిరసన కార్యక్రమం 2002-03 తెలంగాణకు సంబంధించి సిటీలలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళ ఇళ్లలోనూ మీటింగ్లు పెట్టేది, ఒక 10 మంది, 20 మంది, 5 మంది ఇట్లా మీటింగ్స్ పెట్టేది. అట్లా కొందరు రాకపోయేది, వాళ్ళు వస్తే మా బాస్ ఆయన ఉన్నాడు, మా బాస్ ఈయన ఉన్నాడు అని చెప్పి కొందరు రాకపోయేది. అట్లాంటి వాళ్ళని ఈ తెలంగాణ మనది, మనకి ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు అనే దీంట్లోకి తీసుకొచ్చి వేలాది మంది కార్యకర్తలను తయారు చేసినాం అక్కడ. ఆ కార్యకర్తలు అందరు ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, ప్లస్ ఇక్కడ తెలంగాణ ఏర్పడడానికి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ నిజమైన పాత్ర పోషించింది. ఈ సుదీర్ఘంగా తెలంగాణ పోరాటంలో ఉన్నారు మీరు, తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు తెలంగాణ సాధించుకున్నారు మొత్తానికి, తెలంగాణ రావడానికి ముందు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినాయి? ఖచ్చితంగా మేము 100% ఫలితం సాధించాం అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? ఫలితాలు కొన్ని సందర్భాలలో అందినాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టుల విషయంలో ఈ దాంట్లో వచ్చినాయి, ఇంకా మన ఫలితాలు అనుభవిస్తున్నాం. దాంట్లో నీరు అనేది నేను చూసినాను, నేను చెప్పినాను కదా ఇంతకుముందు మా ఊరికి పోయినప్పుడు ఎటు చూసినా పచ్చగా ఉంది, ఎటు చూసినా నీళ్ళు ఉన్నాయని చెప్పినా నేను. అలాగే ఇంకా జరగాల్సింది ఉంది దాంట్లో, ఇంకా వ్యవసాయ పరంగా డెవలప్ అయినప్పుడు మన తెలంగాణ ఇంకింత డెవలప్ అవుతుంది. ఇంకో సైడ్ చూస్తే ఉద్యోగాల పరంగా చూస్తే ఇంకా బలహీన వర్గాలకు ఇంకా మేలు జరగాలని చూస్తే ఇంకా అక్కడక్కడ కొన్ని ఇది ఉన్నా కూడా అది సరిదిద్దుకునే ఇంకా అవకాశం ఉంది, మనకు టైం ఉంది కాబట్టి ఇంకా ఒక 2-3 ఇయర్స్లో మొత్తానికి ఇది కావాలి. పర్సంటేజ్లో లెక్కలో మీ లెక్కలో చెప్పాలంటే ఎంతవరకు అయింది అనుకుంటున్నారు తెలంగాణ ఫలితం? ఎంతవరకు అయింది అనుకుంటున్నారు, ఎంత పర్సంటేజ్ వరకు అయిపోయింది? పర్సంటేజ్ వైజ్ కరెక్ట్గా చెప్పలేను కానీ ఇంకా అట్టడుగు వర్గాల వారికి రీచ్ కావట్లేదు, ఇంకా రీచ్ కావాలి. సార్ మనం తెలంగాణ మెయిన్ ఎజెండా నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్ళ విషయానికి మళ్ళీ వద్దాం. నియామకాల విషయానికి వస్తే ఇప్పుడు అసలు యావత్ తెలంగాణ యువత మొత్తం అసంతృప్తిలో ఉన్నది. ఈ నియామకాలు నిజంగా అంత ఉద్యోగ అవకాశాలు లేవంటారా తెలంగాణలో? మరి సాధించుకున్నాం కదా, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వస్తాయి అని చెప్పేసి సాధించుకున్నాం, మరి నిజంగా అవకాశాలు లేవా, లేదంటే ప్రభుత్వమే కల్పించడంలో విఫలమవుతుందంటారా? ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తరఫున ఇంకా సరి అయిన ఇనిషియేషన్ జరగట్లేదు. ఇంకా
విద్యార్థులు యూనివర్సిటీలలో విద్యార్థులు చదువుకుంటున్నారు, బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే వాడు సెకండ్ ఇయర్ అయిపోయేటప్పటికీ, పీజీలో కానీ డిగ్రీలో కానీ అయిపోయేటప్పటికీ వీడికి ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలి అనేది ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు మన దగ్గర. నిజం చెప్పాలనుకుంటే స్టూడెంట్స్ చదువుకొని బయటకు వచ్చిన తర్వాత అమెరికాలో అయితే వాడు ముందు ఉద్యోగం చూసుకున్న తర్వాతనే యూనివర్సిటీ నుంచి బయటకు వస్తాడు. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకోలేము దీంట్లో, కానీ అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి అమెరికా, ప్రతి దేశంలో మన వాళ్ళు ఉన్నారు. మన నైపుణ్యత లేని దేశం లేదు. మనం ఇక్కడ చదువుకొని వేరే విదేశాలలో ప్రతి దగ్గర డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా మన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడ అడిగినా ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్తారు చాలామంది. ఇప్పుడు కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి కానీ ఈ కొత్త యూనివర్సిటీలు మనం పెట్టుకున్న ఈ తెలంగాణ ఇన్ని కొత్త యూనివర్సిటీలు పెట్టుకున్నాము. మూడు జిల్లాలకు ఒకటి, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇవన్నీ పెట్టుకున్నాము. అక్కడ విద్యార్థుల్ని తయారు చేసే దానికి ముందు మనకు పరిపాలన అక్కడ కరెక్ట్గా ఉండాలి. అక్కడ ఆ యూనివర్సిటీలలో నియామకాలు ఇంకా జరగల. అంటే విద్యా ప్రమాణాలు పెంచకుండా, ఈ నాణ్యత పెంచకుండా ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకపోతే ఏమైనా ఫలితం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ పెరగలేదు ఇంకా. నిజం చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బిల్డింగ్స్ లేవు. ఏ యూనివర్సిటీలో ఇంకా సరైన ఇది లేదు. నిజం చెప్పాలంటే ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉన్నాయి. ఇంకా పాలమూరు పోతే, లేకుంటే శాతవాహన పోతే, తెలంగాణ యూనివర్సిటీ పోతే అసలు లేవు, ఇంకా రాలేదు. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఇంకా ల్యాబ్స్ లేవు, విద్యార్థులకు హాస్టల్ వసతి కరెక్ట్గా లేదు. అందుకే విద్యార్థులు మన దగ్గర చాలా అన్రెస్ట్గా ఉన్నారు. ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందంటారు దీనికి? ఒక విషయంలో నిజం చెప్పాలి, ప్రభుత్వ పరంగా ఇంకా చాలా ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనం సెక్రటేరియట్లో నుండి పరిపాలన చేసుడు కాదు. ఈ యూనివర్సిటీలలో మనం ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన బిల్డింగ్స్ అవుతున్నాయా లేవా అనేది ఒక ఎమ్మెల్యే పోయి చూడడం కాదు, విద్యాశాఖ మంత్రి ఆఫీస్లో ఉండి మానిటర్ చేయాలి. ఈ బిల్డింగ్ కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసినాం, మరి ఇది కరెక్ట్ చేరుతుందా లేదా, ఈ ల్యాబ్ కరెక్ట్ మనం కట్టగలిగినామా లేదా, అట్లాంటి ఇది అమెరికాలో నైపుణ్యం. ఈ దీంట్లో సూపర్వైజరీ ఇది లేకుండా పోయింది మన దగ్గర. అమెరికాలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక యూనివర్సిటీలో గిన్ని బిల్డింగ్స్ కట్టాలి, ఇంతమందికి గిన్ని బిల్డింగ్స్ కట్టాలి, ఇంతమందికి ఇంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి అన్నప్పుడే అడ్మిషన్స్ తీసుకుంటారు వాళ్ళు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఉదంతాన్ని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు? మీరు ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం వలన కొన్ని సంఘటనలు నిజంగానే జరిగి ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా నాకున్న ఇన్ఫర్మేషన్ కానీ, నేను చదివిన ఇన్ఫర్మేషన్ కానీ, అది విద్యార్థులకి సరి అయిన న్యాయం చేకూర్చట్లేదు. మనము ఆత్మహత్య జరిగిన తర్వాత పోయి చూడడం కాదు, జరగకుండా ఇది చేయాలి, నిర్మూలించాలి దాన్ని ఏ రకంగా అనేది. 10వ తరగతి ఫెయిల్ అయిన వాడికి ఇంకా లైఫ్ అప్పుడే అయిపోదు అనేది ప్రభుత్వ పరంగా ఏదో చెప్పాలి. డిగ్రీ ఫెయిల్ అయిన వాడికో, లేకుంటే ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వాడికో, ఏ ఉద్యోగం రానివాడికో ఆత్మహత్య ఒకటి ఇది కాదు అని చెప్పాలి. అది జవాబు కాదు, ఆత్మహత్య అనే జవాబు కాదు. ఈ దీనికి నేను ఇక్కడ ఇది వదిలిపెట్టేసిపోతే ఇంకో దగ్గర నాకు ఉద్యోగం వస్తుంది అనే నమ్మకము ప్రైవేటు ఉద్యోగాలలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ పరంగా నైపుణ్యత ఇంకా నేర్పడానికి ఎలాంటి సెంటర్స్ ఓపెన్ చేయట్లేదు. మనం ఇంకా పేపర్లను చూస్తూ ఉన్నాం, నైపుణ్యత స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, అవి నియోజకవర్గానికి ఒకటి పెడితే తప్పేముంది దాంట్లో? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ ఇన్ని కష్టాల్లో, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అక్కడక్కడ నాణ్యత కలిగిన విద్యార్థులు, స్కిల్స్ ఉన్న విద్యార్థులు కొంతమంది విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ మన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఇక్కడ విదేశాలకు వెళ్ళి సరైన నాలెడ్జ్ లేకుండానే వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ విషయానికి వస్తే మీరు సొల్యూషన్ ఏం చెప్తారు? అసలు ప్రభుత్వమే ఏదైనా చేయాల్సిందా లేదంటే? మంచి క్వశ్చన్ చెప్తాను నేను. మేము అక్కడ అమెరికాలో ఉండి మా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వారా కానీ, ఇతర తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ అక్కడికి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇది వచ్చినా, ఎలాంటి అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం మేము. కానీ ఇక్కడ నుంచి వచ్చే ముందు విద్యార్థులు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఆ యూనివర్సిటీలో ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది తెలుసుకొని రావాలి. అక్కడ మనము తల్లిదండ్రులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, నా కొడుకు అమెరికా పోతుండు, నా బిడ్డ అమెరికా పోతుండు అనేది కాదు. ఏ యూనివర్సిటీలో ఉద్యోగం సీట్ వచ్చింది, ఏ యూనివర్సిటీకి పోతే మంచి ఫలితాలు ఉంటాయి అనేది కాకుండా, నాకు వీసా వచ్చేసింది కదా నేను అమెరికా పోతున్నాను అంటే అక్కడ వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. మన దాకా ఇక్కడ ఎవరో చెప్తే యూనివర్సిటీ లెవెల్లో పనులు జరిగేటట్లు ఉండదు అక్కడ. అంటే ఒక స్ట్రిక్ట్
పాలసీ పెట్టి ప్రభుత్వానికి లేకుండా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇట్లాంటి స్ట్రిక్ట్ పాలసీ పెట్టే అవకాశం ఏం లేదా ప్రభుత్వానికి? ఏ విద్యార్థి అయినా విదేశాల్లో ఇష్టం వచ్చిన యూనివర్సిటీకి అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆ కాదని తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అట్లా ప్రభుత్వం యొక్క స్ట్రిక్ట్ పాలసీ పెట్టి విద్యార్థులకు సరైన అవగాహన కల్పించే అవకాశం ఏమైనా లేదా ప్రభుత్వం? ప్రభుత్వ పరంగా చేయాల్సింది ఏంది అని అంటే, వీళ్ళు పోయేటప్పుడు ఎవరికి తెలియదు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు అనేది తెలియదు. కానీ ఈ విద్యార్థులు ఇక్కడ కొన్ని సంస్థల ద్వారా అడ్మిషన్ తీసుకొని పోతుంటారు, కొందరు బ్రోకరేజ్ ఏజెన్సీల ద్వారా పోతుంటారు. ఆ యూనివర్సిటీకి మంచి రెప్యుటేషన్ ఉందా లేదా? మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఊర్లో మంచి స్కూల్ ఉన్నా కూడా వేరే ఊర్లో ఎందుకు చదివిస్తాం? దీనికంటే మంచి స్కూల్ అని చదివిస్తాం మనం అక్కడ. అక్కడ విదేశానికే పంపిస్తున్నప్పుడు ఈ యూనివర్సిటీలో మంచి ఉంటుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని మీద మనం ఏదైనా నెట్టవచ్చు. ఇంకో విషయానికి వస్తే, ఇక్కడ ఈ ఏజెన్సీస్ అక్కడ పంపించే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి అడ్మిషన్ కావాలి, వీళ్ళకి స్కోర్ లేకున్నా కూడా అక్కడ అడ్మిషన్స్ ఇస్తారు. ఈ ఏజెన్సీలు అందరూ అక్కడ మేనేజ్ చేస్తారు. మనం ఇక్కడ యూనివర్సిటీలలో సీట్స్ సంపాదించుకోవడం కష్టము, కానీ అమెరికా యూనివర్సిటీలలో సీట్ సంపాదించుకోవడం ఈజీగా అయిపోయింది ఈ రోజులలో. వాడు థర్డ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు, ఒక 2 సంవత్సరాలు చదువుతాడు దాని కొరకి, టాఫెల్ జిఆర్ఈ రాయడం ఇవన్నీ కోసం ఒక 2 ఇయర్స్ కష్టపడతారు. తల్లిదండ్రులు కూడా వీళ్ళకి అమెరికా పంపించాలనే దీంతో చాలా నిద్రాహారాలు మాని వాళ్ళ కోచింగ్లు ఇప్పిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. తప్పేం చేస్తారంటే ఇవన్నీ చేస్తారు కరెక్టే, నా కొడుకు అమెరికా పోవాలి, చదువుకోవాలి, మంచిగా రావాలి అని చెప్పి. అక్కడ యూనివర్సిటీల విషయంలో ఏ తల్లిదండ్రుడికి ఏమాత్రం తెలియదు, అవగాహన లేకుండా పంపించేస్తారు. ఆ యూనివర్సిటీలో చదువుకుంటే మంచిగా ఉంటుందా, ఆ యూనివర్సిటీలో బిల్డింగ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ విద్యార్థి మీద, ఆ తల్లిదండ్రుల మీద ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయితే కూడా తప్పులో అంటే తప్పు చేయకుండా ఎవరి దృష్టి కన్నా తీసుకోకపోతే సమస్య కొద్ది పరిష్కారానికి ఈజీగా ఉంటుంది. అందరు జాయిన్ అవుతారు, ఒక 500 మంది స్టూడెంట్స్ ఒక్కొని చూసి ఒక్కొని జాయిన్ అవుతూ ఉంటారు. దాంట్లో 300 మంది తెలుగు వాళ్ళే ఉంటారు, దాంట్లో 300 మంది తెలుగు వాళ్ళే ఉంటారు. దాంట్లో ఆ తెలుగు వాళ్ళ వాళ్ళ చుట్టాలు వాళ్ళు కూడా ఉంటారు అక్కడ, వాళ్ళు చెప్తే వినరు, వీళ్ళు ఫస్ట్ జాయిన్ అయిపోతారు అక్కడ. అక్కడికి వచ్చిన తర్వాత అన్న నా అంకుల్ నేను గీస్ కాలేజీలో జాయిన్ అయ్యాను, గా కాలేజీలో జాయిన్ అయ్యాను అని చెప్పి ముందు పోయిన వాళ్ళు వాళ్ళకంటే సీనియర్లు పోతారు. సరే, చుట్టాల సంగతి తర్వాత వాళ్ళకంటే సీనియర్స్ పోతారు కదా, వాళ్ళ అభిప్రాయం అనేది తెలుసుకోవాలి, ఈ కాలేజ్ ఏంది ఇదేంది అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్, అక్కడ అమెరికన్ ఫెడరల్ ఎఫ్బిఐ వాళ్ళు కొన్ని ఫేక్ యూనివర్సిటీలు సృష్టిస్తారు, ఇట్లాంటివన్నీ రాకెట్స్ అన్ని బయట పెట్టేదలిగి. సో దాంట్లో ట్రాప్ అయ్యేది ఫస్ట్ మనం తెలుగు. అవన్నీ ముందే మనం తెలుసుకొని ఉంటే కొన్ని ముందే అరికట్టవచ్చు, ఇట్లాంటి దౌర్జన్యాలు కానీ ఇట్లాంటి అడ్మిషన్లు ఇవన్నీ జరగకుండా చేస్తే బాగుంటుంది. దాంట్లో నీళ్ళ విషయానికి వస్తే, వాటర్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ ప్రాజెక్టులు కదా, ఈ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఒకరు, ఇది ప్రాఫిటబుల్ కాదని ఒకరు, వ్యయం ఎక్కువైపోయిందని ఒకరు, ఇట్లా రకరకాల ఊహాగానాలు అనిపిస్తున్నాయి. వీటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగానే అవినీతి జరుగుతుందా? ఈ ప్రాజెక్టుల వల్ల నిజంగా ఫలితం ఉంటుందంటారా? ప్రాజెక్టుల వల్ల ఫలితం ఉంటుంది అనేది సత్యం. అది సరే, అవినీతి జరుగుతుందా అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకంటే ముందు భయపడేవారు మన దగ్గర, ఉద్యమం నడుస్తున్నప్పుడు ఎవరైనా లంచం తీసుకోవడానికి భయపడేవారు. ఆ తర్వాత 2014 తర్వాత, 15-16 తర్వాత ఎక్కడ చూసిన పేపర్లో చూస్తుంటాం కదా, తహసీల్దార్ లెవెల్లో ఉన్న వాళ్ళు, ఎంపీ ఎమ్మెల్యేలు మీద ఆరోపణలు, ఇట్లాంటివన్నీ మనము ఈ ప్రాజెక్టుల మీద ఇన్వాల్వ్ కాకుండా ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ పెట్టాలి మనం. ఈ ట్రాన్స్పరెన్సీ పెట్టినప్పుడు అభివృద్ధి ఫలాలు ఈ ప్రాజెక్టుల ద్వారానే తెలంగాణ ప్రజలకు నిజంగా చేరుతాయి. అవి మన తెలంగాణ ఫలితాలు ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితేనే, ఈ ప్రాజెక్టులు కట్టుకొని మనము వ్యవసాయ పరంగా డెవలప్ అయిన రోజు ఖచ్చితంగా ఇది చేస్తుంది. అవినీతి పరంగా అనేది ఇది అనేది ఎస్టిమేషన్ అనేది ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరము తక్కువ ఉన్నదాన్ని కొన్ని పెరిగిపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఇంకా కాస్ట్ పెరగచ్చు. కానీ అవన్నీ ముందుగానే మనం అన్ని టెండర్లోనే అన్నీ జరిగేటప్పుడే, టెండర్స్ చేసేటప్పుడే అవన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ లేకపోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుగా అది అంతగా ట్రాన్స్పరెంట్ ఉందని నేను అనుకోను. బట్ ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయితే కొన్ని చాలా మానిటర్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు కొన్ని విషయాలు చాలా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇది అంతే, హరీష్ రావు గారు చూసి ఇది చేశారు దాంట్లో. మా ఎన్ఆర్ఐలలో కొందరికి అసంతృప్తి ఉంది, అరే హరీష్ రావు ఎక్కడ కనబడతలేడు దీంట్లో అని చెప్పి. హరీష్ రావు విషయానికి వచ్చారు కాబట్టి, ఎంతో ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి రాత్రి పోవాలి కష్టపడ్డారు హరీష్ రావు గారు. ఇప్పుడు ఎక్కడ హరీష్ రావు గారు ప్రస్తావన తీసుకురావట్లేదు చంద్రశేఖర్ రావు గారు, దీని వెనకాల ఏదైనా రాజకీయ ఉద్దేశం ఏదైనా ఉందనుకుంటున్నారా, లేదంటే పర్సనల్గానే హరీష్ రావు గారిని పక్కకు పెట్టారంటారు?
హరీష్ రావు గారిని పక్కకు పెట్టినట్టు అనుకున్నాను నేను. బట్ ఇంకా మంత్రివర్గం ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన లేడు కాబట్టి ఆయనని ఇన్వాల్వ్ చేస్తలేరేమో అని అనుకుంటాను. ఆయన నీటిపారుదలగా మంత్రిగా ఉన్న పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయననే సూపర్వైజ్ చేసిండు, ఆయననే క్యాప్ నెట్ మీద క్యాప్లు పెట్టుకొని అంతా తిరిగిండు, ప్రాజెక్టులు అందరు తిరిగిండు, ఒక లేబర్ లాగా పనిచేసిండు అక్కడ. ఇప్పుడు ఆయన మంత్రిగా లేడు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తలేరేమో అనుకుంటున్నాను, కానీ బట్ ఆయనకు అవకాశం వస్తే మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాడేమో. దాన్ని చేస్తున్న వీళ్ళు జాతీయ హోదా ఇవ్వకపోవడానికి కారణం, మరి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేకపోయినారని బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం మనం దాంట్లో. సరే, బీజేపీ అనేది ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు సెంట్రల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు అడ్డు వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే అడ్డుపుల్ల చేయాలని చూస్తారు. ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్కి మాకు ఏమాత్రము దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టు క్లియర్ చేసినాము, బీజేపీ మేము క్లియర్ చేసినాము, కానీ మాకు ఏమాత్రం పేరు రావట్లేదు దీంట్లో, మొత్తం తెలంగాణకో తెలంగాణ గవర్నమెంట్కో పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళు అడ్డుపులు వేస్తారొచ్చు. ఇవన్నీ అధిగమిస్తూ ప్రతిపక్షంగా బీజేపీ వాళ్ళు ఎన్ని అవాంతరాలు పెట్టినా, ఇంకే పార్టీ వాళ్ళు ఎన్ని అవాంతరాలు పెట్టినా, ఒక ప్రాజెక్టుకి జాతీయ స్థాయి ఇస్తామని చెప్పి తెలంగాణ ఏర్పాటు చేసేటప్పుడు దాంట్లో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావన ప్రకారము మన బాధ్యత, అది మన తెలంగాణ ప్రజల బాధ్యత, తెలంగాణ ప్రభుత్వ బాధ్యత దాన్ని సాధించుకోవటం. అంటే ఏపీకి పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చి మన తెలంగాణలో ఈ ప్రాజెక్టుకు హోదా ఇవ్వకపోవడానికి ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందనుకుంటున్నారా, లేదంటే కేసీఆర్ గారికి మోడీ గారికి సంబంధం చెడిపోవడం కారణం అనుకుంటున్నారా? అదంతా ఏం కాదు. ఇప్పుడు మనకు జాతీయ హోదా లేకుండా మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 75% 80% ఇదైపోతా ఉంది, పని జరిగిపోతూ ఉంది. కొన్ని ప్లేస్లలో ఫలితాలు కూడా అనుభవించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆర్థిక భారం ఏ రకంగా తగ్గినా ముందు పనులు చేసుకోవడం ముఖ్యం దాంట్లో. పోలవరంకి వచ్చేటప్పటికి వాళ్ళకి జాతీయ హోదా ఇచ్చినా ఇంకా 10 సంవత్సరాలైనా అవుతుందనే ఇది లేదు దాంట్లో. మనం సాధించుకుంటున్నాం, మనం మన మంత్రులు, మన హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళందరూ దాని మీద పెట్టిండు. మన కేసీఆర్ ఉండి ప్రతిదీ మానిటర్ చేసిండు, ఆయన ఆఫీస్లో కూర్చొని ప్రతిదీ మానిటర్ చేసిండు, ఏ స్టీల్ ఎక్కడ పోతుందనే స్టేజ్లో కూడా చేసిండని నేను విన్నాను నేను దాంట్లో. ఆ రకంగా మనం కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి దీనికి జాతీయ స్థాయో లేకుంటే నిధులు రాలేదు అనేది మాత్రం చిత్తశుద్ధి ఉంటే చేయడము ఈజీగా. ఎఫర్ట్ అంటే కేంద్ర ప్రభుత్వంది సాయం అవసరం ఉంటుంది, ప్రతిదానికి అవసరం ఉంటుంది, కానీ ప్రతి దగ్గర పోయి ఇది చేయలేం కదా, ప్రతి దగ్గర కాళ్ళు పట్టుకోలేం కదా. మనకి ఇచ్చే నిధులు ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తాయి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇవ్వకపోతే ప్రజలు కూడా భరించి దాంట్లో ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ కొంతమందికి ఎవరికి ఇచ్చారు, రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ పోస్టులు అనేవి అమ్ముడుపోయినాయి అనే మాట నడుస్తుంది. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? కళాకారులకు కూడా అన్యాయం జరిగింది, జరిగిన మాట వాస్తవం ఇది, నేను అవి ఒప్పుకుంటాను. దీంట్లో చాలామంది మేము అమెరికా కూడా పిలిచినాం వాళ్ళని, ఉద్యమం ముందు కానీ ఉద్యమం తర్వాత కానీ కళాకారులను అక్కడ పిలిచినప్పుడు వాళ్ళ బాధ వెలగక్కున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అన్యాయం జరిగిన మాట వాస్తవం దాంట్లో. నాకు ఉన్న దీని ప్రకారము కొందరు ఇక్కడున్న లోకల్ రాజకీయంలో దాంట్లో దీంట్లో కొందరు రాలేదు, కానీ నిజమైన కళాకారులకి కొందరు చాలా అన్యాయం జరిగిన ఉన్నాయి. తిండి జరగని కళాకారులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, అలాంటి వారికి ఇంకా తప్పుదిద్దుకొని వాళ్ళని ఇంకా వాళ్ళ మన తెలంగాణ దీంట్లో జీవన స్రవంతిలో తీసుకురావాలి. వాళ్ళు ఒక సెక్షన్ పక్క జరిగిపోతూ ఉంది, వాళ్ళను జనజీవన స్రవంతిలో మన నిజమైన కళాకారుల దీంట్లో కలపాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కలపడానికి మా సైడ్ నుంచి ఎన్ఆర్ఎస్ ఏమైనా చేయాలని అనుకుంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమొచ్చు, అందరికీ ఇది చేయలేమొచ్చు, కానీ వాళ్ళని ప్రమోషన్ చేయడానికి మా సైడ్ నుంచి మేము కొంత రెడీ. కళాకారులందరూ ఆ పోస్టులు వచ్చిన కొంతమంది కూడా ఆ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి పనికొస్తున్నారనే ఒక విషయం నడుస్తుంది. ఎన్నికల ప్రచారానికి పనికొస్తున్నారు తప్పితే ప్రజల గొంతు వినిపించాల్సిన వాళ్ళు ఎన్నికల ప్రచారానికి స్టిక్ అయిపోయారు, మిగతా కొంతమంది ప్రతిపక్షాల స్టాండ్ తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు రాజకీయ కళాకారుల. దీంట్లో మనకు ఒక సాంస్కృతికరత సారథి ఉన్నారు. మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అక్కడ తీసుకుపోయి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ రాకుండా అందరినీ సమానంగా తీసుకొని తెలంగాణ కోసం అందరూ రైటిస్టులు కొట్లాడినరు, లెఫ్టిస్టులు కొట్లాడినరు, సెంట్రిస్టులు కొట్లాడిన అందరు కొట్లాడినారు. దీంట్లో చాలామంది పార్టీల పరంగా సానుభూతి పరులు ఉండొచ్చు, కానీ తెలంగాణకి అందరూ కళాకారులే. కళాకారుల నుంచి సాంస్కృతిక మన సంస్కృతిలో భాగమైన ఈ కళాకారుల విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు విదేశాల్లో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని విజయవంతం చేశారు ఇప్పటివరకు,
మీరు ఇది ఎట్లా సాధ్యమైంది? అక్కడ ఉన్నవాళ్ళు ఎట్లా కోఆపరేట్ చేసేవాళ్ళు మీకు, విదేశాల్లో ఉన్నవాళ్ళు? సమయ పరిపాలన, సమయానుకూలంగా సమయాన్ని మనకు అనుకూలంగా తీసుకోవడంలో కళాకారులన్నీ అక్కడ మా మీటింగ్లకు పిలిచినప్పుడు చేసినప్పుడు అందరిని బ్యాలెన్స్గా తీసుకుంటాం మేము. పార్టీల పరంగా ఎక్కడ తీసుకోము మేము. ఎవరైతే ఎవరి దగ్గర అయితే మెరిట్ ఉందో అలాంటి కార్యకర్తగా పిలిచినాం. దాంట్లో చాలామందికి కళాకారులు అమెరికాకు వచ్చిన తర్వాత వాళ్ళ దీంట్లో కూడా తేడా వచ్చింది, అక్కడ నేర్చుకొని వచ్చింది. మన కొన్ని పరిస్థితులలో కొన్ని కూచిపూడి డ్యాన్స్ కానీ ఇట్లాంటి కొన్ని డ్యాన్స్లలో అక్కడ నుంచి ఇక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ చేస్తలేరు అనే పరిస్థితిలో ఉన్నారు. అంతగా మనం మన సంస్కృతిని అక్కడ తెలంగాణ సంస్కృతిని ఈ ఈ 10-15 సంవత్సరాల నుంచి అక్కడ డెవలప్ అయింది. అంటే చిత్తశుద్ధి ఆట ద్వారా మీరు గెలుపు బాధ్యతలు కానీ మీ దృష్టికి వచ్చిన ఇంకే వేరే ఎవరి ద్వారా తెలిసినప్పటికీ కూడా మీరు పర్సనల్గా వెళ్ళి వాళ్ళ విలేజ్ వరకు కూడా వెళ్ళి మీరు ఆర్థిక సహాయం చేస్తున్నారని ఉన్నాం. అట్లాగే మీ ఆర్థిక సహాయంతో పాటు మీ ఆట చేసిన కార్యక్రమాలు ఇట్లాంటి వాటిపై ఎవరికైనా పర్సనల్గా మానవత దృక్పథంతో చేసింది అది. ఏదో ఆటాకు పేరు వస్తుందనో లేకుంటే నాకు పేరు వస్తుందనో కాదు. చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా మందికి సహాయ సహకారాలు అవసరం ఉంది. కానీ ఎవరైనా మిత్రుల ద్వారా నా దృష్టికి వచ్చినప్పుడు నా వంతు సహాయం నేను చేస్తున్నాను. దీనిలో ఆటాను కూడా ఇన్వాల్వ్ చేయాలి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కూడా ఇన్వాల్వ్ చేయాలి అనుకున్న రోజు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాము. అది వచ్చిన సహాయ సహకారాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. చాలామంది అమెరికాలో కానీ అక్కడ మరణించిన తల్లిదండ్రులు అక్కడికి వచ్చినప్పుడు మరణించినప్పుడు కానీ ఇక్కడికి వాళ్ళ శవాలు పంపించడం దగ్గర నుంచి ఇంకా అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులు ఏదైనా ప్రాబ్లమ్స్లలో చిక్కుకుంటే అమెరికాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతిసారి వాళ్ళు ఎన్నుకుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇక ఇక్కడ పోతే కొందరు గల్ఫ్ బాధితులకు సాయం చేసిన మాటలో దాంట్లో ఎవరైనా మధ్యలో ఫలాని వారికి కరెక్ట్గా అవసరం ఉంది, ఈ ఇంత దీంట్లో చిక్కుకొని పోయినారు వీళ్ళు అనే దగ్గర మేము ఒక ఎన్ఆర్ఐగా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తున్నాం అంతే తప్పిస్తే. అది కాకుండా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమెరికాలో వివిధ నగరాలలో కన్వెన్షన్ నిర్వహిస్తుంది. ఆ కన్వెన్షన్లో మన సంస్కృతి, మన తెలుగు సంస్కృతి, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు చేపడతాము. ఇక్కడ నుంచి కళాకారులే కాకుండా రాజకీయ నాయకులు, వివిధ రంగాలలో నైపుణ్యత సాధించిన ప్రొఫెసర్స్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్స్ని కూడా ఇన్వైట్ చేసి మేము అక్కడ సెమినార్లు పెట్టిస్తూ ఉంటాం. ఆ సెమినార్ల ద్వారా ఈ ప్రొఫెసర్స్ అక్కడిది ఏదైనా ఉండి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ యూనివర్సిటీలలో కానీ ఇక్కడ విద్యా సంస్థలలో అట్లాంటి నైపుణ్యాన్ని ఇచ్చేసేందుకు మీడియేటర్గా కూడా ఆట ఇచ్చేస్తుంది. దాంట్లో ఈ విద్యల విషయంలో మాత్రం మేము విద్యా విషయంలో ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ విషయంలో ఇక్కడ ఎడ్యుకేషన్ చేయడానికి ఇక్కడి కాలేజీలలో పోయి సెమినార్లు కూడా చేస్తూ ఉన్నాము. అడ్మిషన్ అక్కడ ఎట్లా సాధించాలి, అడ్మిషన్ సాధించేందుకు ఏ రకమైన వనరులు ఉపయోగించుకోవాలి, ఏ రకమైన కాలేజీలలో జాయిన్ కావాలనే దానికి ఆట ఇక్కడ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ ఆట వేడుకలు అనేది చేసే దాంట్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా విద్యా రంగంలో కూడా విద్యార్థులకి అక్కడ అవకాశాల గురించి చెప్పడము ఇవన్నీ ఆట ద్వారా చేస్తున్నాం అనమాట. ముగించే ముందు తెలంగాణ సాధించుకోవడానికి ఇంత కష్టపడ్డ మీరు, ఇప్పుడు తెలంగాణ ఇట్లా చేస్తే బాగుండేది, రాజకీయ పరిస్థితులు ఇట్లా ఉంటే బాగుండేది ఇట్లా అని మీకు దగ్గర ఏమైనా విజన్ ఉందా? మీరు ఏమంటారు? తెలంగాణ సాధించిన తర్వాత అన్ని సమస్యలకు ఒకటి ఏకంగా ఒకటే పరిష్కారం కాకుండా వివిధ రాజకీయ పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. దాంట్లో ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రభుత్వం అనేది తిప్పికొట్టాలి. ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు కానీ ప్రతిపక్షాలు ఏదన్నా ప్రాజెక్టులకు అడ్డొస్తున్నా కూడా ప్రభుత్వం ఉందే అందుకొరకు అవి వాళ్ళు చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు వాళ్ళు అడ్డొచ్చి ప్రాజెక్టులకు అడ్డొచ్చేదానికి అడ్డు తొలగించుకునేందుకే ప్రభుత్వం ఉంది. ప్రజలకు నిజమైన పరిపాలన అనేది ఇంకా తెలంగాణలో ఇంకా మారుమూల ప్రాంతాలకు కూడా అంటే అన్ని విధాలుగా ఇంకా కొంచెం మనం రీచ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజకీయ పరంగా తెలంగాణలో సుస్థిరమైన పార్టీలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సుస్థిరమైన ప్రభుత్వాలే వస్తాయి మన దగ్గర. చిన్న చిన్న రాష్ట్రాలు మనకంటే చిన్న చిన్న రాష్ట్రాలలో అస్థిరత ఉన్నా కూడా మన దగ్గర అలాంటి ఏ రకమైన డోకా లేదు ప్రభుత్వాలకి. అలాంటప్పుడు ప్రతిపక్షాలను చీల్చి అక్కడ అపోహలు సృష్టించి అంత అవసరం లేని తెలంగాణ మనది, గందరగోళం అనేది లేకుండా ఉండాలి మన తెలంగాణలో. భవిష్యత్తులో మన
ప్రభు మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే జనరల్ ఎలక్షన్స్కి తర్వాత ఎంపీ ఎలక్షన్స్కి ఇట్లా పరిస్థితి మారుతూ వస్తుంది తెలంగాణలో కూడా. అంటే భవిష్యత్తులో జాతీయ పార్టీల ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు తెలంగాణ? తెలంగాణలో జాతీయ పార్టీలకి స్థానం ఉంటుంది, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు ఎవరు ఇది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. జాతీయ పార్టీలు ఇక్కడ ప్రభుత్వం ఏర్పరచాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రజలలో నమ్మకం చురగున్న రోజే వాళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి, ప్రభుత్వం ఏ రకంగా ఉండాలి అనేది, ఇప్పుడు ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా గ్రామ సచివాలయాలు ఉన్నాయి, కానీ దాంట్లో సరి అయిన అధికారులు ప్రజలకి ఇంకా గ్రామ స్థాయిలోనే పని జరిగిపోవాలి. ఆ సచివాలయాలలో ఆధార్ కార్డు అప్లై చేసుకుని అక్కడే రావాలి. ఇంకేదన్నా ప్రభుత్వానికి సంబంధించిన అర్జీలు ప్రవేశ చేసినా కూడా అక్కడే ఆ సచివాలయంలో చేస్తేనే పని జరిగిపోయేటట్లు ఉండాలి. ఏ తాలూకా మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో పోవాల్సిన అవసరం లేకుండా రీచ్ అయ్యేటట్లు, సామాన్య మానవునికి రీచ్ అయ్యేటట్లు ఇంకా దగ్గర పోవాలి. అప్పుడే మనకు నిజమైన తెలంగాణ భవిష్యత్తులో అది ఒకరోజు వస్తుంది. అది కానీ తెలంగాణ ప్రజలలో ఇంకా చైతన్యం ఇంకా నింపాలి. ఇదంటే ఎక్కడ తెలంగాణలో ఇంకా పేదరికం అనేది ఉంది, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ ప్రభుత్వ విధానాలతో విద్యాసంస్థలు కొద్దిగా గందరగోళంగా ఉంది, ఫీజు రీఎంబర్స్మెంట్, మేము విద్యా కళాశాలలు నడుపుతున్నాం కాబట్టి కొద్దిగా తెలుసు నాకు అది. ఆ రీఎంబర్స్మెంట్ విషయంలో సరైన న్యాయం జరగట్లేదు. నిజమైన రైతుకి పట్టా పుస్తకాలు ఇస్తలేరు అని చెప్పి, ఆ పట్టా పుస్తకాలు పాస్బుక్లు ఇచ్చే దగ్గర కూడా అవినీతి జరుగుతుంది అనేది పేపర్లో చూస్తూ ఉన్నాము. వాడి భూమికి పట్టా పాస్బుక్ ఇచ్చేందుకు సంవత్సరాల కొద్దీ వెయిట్ చేసే అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ ఇంకా ప్రభుత్వం తరఫున ప్రజలకి న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తెలంగాణ ప్రజలకి గ్రామ పాలన వాళ్ళ దగ్గరికే పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను పేపర్లో చూస్తూ ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి సహాయం చేసిండ్రు వీళ్ళకి సహాయం చేసిండ్రు చెక్కులు పంచిండ్రు అనేది పేపర్లో చూస్తూ ఉన్నాను నేను. అవకాశం ఎందుకు వస్తుంది, అవసరం ఎందుకుంది దాంట్లో? వాళ్ళకి అన్నీ కల్పించినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చే అవసరం ఏముంది? వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య దీంట్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి. వాడు హాస్పిటల్కి పోయిండు అంటే చికిత్స చేర్చాలి. అమెరికాలో వాడికి ఇన్సూరెన్స్ ఉందా లేదా హాస్పిటల్కి పోతే ఫస్ట్ పేషెంట్ని చేర్చుకుంటారు, వాడి చికిత్స స్టార్ట్ చేసిన తర్వాతనే ఏది ఉంటుంది. గవర్నమెంట్ పరంగా ఏ హాస్పిటల్కి పోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా వసతులు అభివృద్ధి చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే పేషెంట్గా చేరిపోతే చికిత్స చేసే సరే. రాజకీయంగా తెలంగాణలో కొందరు ప్రభుత్వంలో ఉన్న వామపక్ష భావాలున్న విద్యార్థి నాయకులు, మాజీ విద్యార్థి నాయకులు కొందరు దీంట్లో ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నారు, మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు దీంట్లో. దీంట్లో ఈ మధ్యన నేను ఇక్కడికి వచ్చినప్పుడు పేపర్లో చూశాను నేను, వాళ్ళకి కొద్దిగా అసమ్మతి ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అసలు తెలంగాణ ఏర్పాటు దీంట్లో వాళ్ళొక ప్లాన్గా అధికారం సాధించుకునేందుకు ఈ ప్రభుత్వ పరంగా పార్టీలో చేరినట్టు నాకు అనుమానం వస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రభుత్వ ట్రాన్సిషన్లో కేటీఆర్ గారు సీఎం అవుతారనుకుంటున్నప్పుడు వీరందరూ గలం విప్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఈ ప్రత్యేకించి వామపక్ష భావాలున్న మంత్రులు కొందరు అడ్డుపడతారేమో అని నాకు అనుమానం ఉంది. వీరు కేటీఆర్ని సీఎం కాకుండా చేయడానికి ఇలాంటి అవుట్బోస్ట్ అవుతున్నారేమో అని చెప్పి నాకు డౌట్గా ఉంది. అది కేసీఆర్తో పాటు యువ నాయకుల అవకాశం ఉంది, అవసరం ఉంది ప్రభుత్వంలో, ఇంకా యువ నాయకులు అవసరం ఉంది. రాజకీయంగా అయిన రోజే సామాజిక చేస్తామనే దృక్పథంతో చాలామంది యువకులు రాజకీయాలకు వస్తున్నారు. వాళ్ళకి సరైన అవకాశం కల్పించాలి. వాళ్ళు కష్టపడి పనిచేసే మనుషులు ఈరోజు రాజకీయాలకు రావాలి. ప్రభుత్వ పరంగా ప్రతి పేదవానికి వాడి ఫుడ్ స్టెప్కు పోయే ప్రభుత్వాలు ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ప్రతి విషయంలో, ఒక ఆరోగ్య రంగంలో కాదు, విద్యారంగంలో కాదు, అన్ని రంగాలలో ప్రభుత్వమే
ప్రజల చెంతకు పోవాలి, అది ఇంకా రావాలి. అది యువ నాయకులు అదంతా సాధిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడానికి కొన్ని రంగాలలో ఇక్కడి మన తెలంగాణ వారిని ప్రోత్సహించేందుకు మా వంతుగా మేము కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఇక్కడ రాజకీయ పరంగా మాకు ఎలాంటి సంబంధం లేకున్నా రాజకీయ నాయకులతో కలిసి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజలకి ఎన్ఆర్ఐలుగా ఇక్కడి భూమి పుత్రులుగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వారా సహాయ సహకారాలు చేయడానికి మేము మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. కొన్ని పబ్లిక్లో తెలియవచ్చు తెలియకపోవచ్చు, కానీ మా వంతుగా మేము ఎప్పుడూ యాక్టివిటీ కొనసాగిస్తూనే ఉన్నాము. దానికి ఫస్ట్ గ్రౌండ్ మాది తెలంగాణనే దాంట్లో.